కవితా మాధవీయం 13వ వారానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. మీరందరూ దీపావళి పండగ ఆనందోత్సాహాలతో హాయిగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. దీపావళి పండగ నాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజమ్మే దీపలక్ష్మిని, దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, దీపలక్ష్మీర్ నమోస్తుతే అంటూ పూజించడం మనకి ఆనవాయితీ కదా. అంటే పరమాత్మకు ప్రతిరూపమై చీకటిని భయాన్ని పోగొట్టి సర్వశుభాలు ప్రసాదించే ఆ దీపలక్ష్మికి నమస్కరిస్తున్నాను అని అర్థమన్నమాట. మామూలుగా సంధ్యాదీపం వెలిగించేటప్పుడు కూడా సంధ్యాదీపం నమోస్తుతే అని వెలిగిస్తాం కదా. ఇలాంటి దీపం పంచభూతాలకు, పంచభూతాల సృష్టికి ప్రతీకాట. ఏ విధంగా అంటే మట్టి ప్రమిద భూమికి, తైలం జలానికి, ఒత్తి ఆకాశానికి, దీపం వెలగడానికి ఉపయోగపడే గాలి వాయువుకి, ఆ జ్యోతి అగ్నికి ప్రతీకలన్నమాట. ఇక దీపావళి చుట్టూ మనందరికీ తెలిసిన అనేక అనేక కథలున్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుణ్ణి వధించాడు గనుక ప్రజలు ఆనందంతో ఆ మర్నాడు దీపావళి సంబరం చేసుకుంటారని, అలాగే లంకలో రావణుణ్ణి సంహరించి రాముడు సీతాసమేతంగా అయోధ్యకి తిరిగి వచ్చినప్పుడు ఆనందంతో ఈ పండుగ జరుపుకుంటున్నారని చెప్తాం కదా. ఇక ఉత్తరాదిలో వ్యాపారులు దీపావళి రోజున కొత్త సంవత్సరంగా భావించి ఆ రోజు లక్ష్మీదేవి పూజ చేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు. ప్రతి ఏటా ఈ పండుగ ఆశ్వేయుజ అమావాస్య రోజున వస్తుంది. ముందు రోజు ఆశ్వేయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకుంటూ ఉంటాం. మొత్తానికి చీకటిని పారద్రోలుతూ వెలుగును తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా ఈ దీపావళి పండుగని మనం జరుపుకుంటూ ఉంటాం. దీపావళి అంటే కొత్త బట్టలు, పిండి వంటలు, దీపమాలికల శోభలతో పాటు చిచ్చుబుడ్లు, విష్ణు చక్రాలు, భూచక్రాలు, మతాబులు, కాకర పువ్వొత్తులు, సీమటపాకాయలు అంటూ బాణసంచ చప్పుళ్లతో ఇల్లంతా ఒక్కటే ఆనంద కోలాహలం కదండి. వర్ష ఋతువులు ఏర్పడిన తేమ వల్ల పుట్టుకొచ్చే క్రిమికీటకాలు ఆ వెలుగుకి, శబ్ద తరంగాలకి, బాణసంచ వల్ల వెలువడే ఆ పొగలకి నశిస్తాయన్నది ప్రయోజనమట. అయితే మితిమీరి చేసే బాణసంచ వల్ల కాలుష్యం విపరీతమయ్యి క్రిమికీటకాల మాట దేవుడెరుగు, మనుషులమైన మన ఆరోగ్యానికే ముప్పు వాటిల్లుతుందండి. అందుకే జాగ్రత్త మరి. ఇక ఆశ్వేయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసం ప్రారంభం కదా. మనో నిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలమైన శరద్ ఋతువులో జరుపుకునే పండుగలు ఇవన్నీ. ఇలా దీపావళి నాడు ప్రారంభమైన పండుగ ప్రతిరోజు సంధ్యా సమయంలో దీపాలను వెలిగిస్తూ కార్తీక పౌర్ణమి నాడు నదుల్లో, జల ప్రవాహాల్లో దీపాలను వదలడంతో పూర్తి అవుతుందన్నమాట. ఇక దీపావళి తర్వాత వచ్చే 4వ రోజున అంటే చవితి నాడు జరుపుకునే నాగుల చవితి, పుట్టలో పాలు పోసి పాములకు పూజలు చేసి జరుపుకోవడం అనేది అనువైతే కదా. అసలు ఇప్పుడు ఎంతమంది నాగుల చవితిని జరుపుకుంటున్నారో నాకు తెలియదు, కానీ మా చిన్నప్పుడు నాగుల చవితి అంటే ఎంత ఆనందంగా ఉండేదో. పిల్ల పెద్ద అంతా కలిసి పొద్దున్నే తలారా స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకుని ఎడ్లబళ్ళ మీద కిక్కిరిసి కూర్చుని పొలాలకి వెళ్లడంతో ప్రారంభమయ్యి పుట్టకి, నాగులకి పూజ చేసి పొలంలోనే బాణసంచ కాల్చి అక్కడే వండుకుని తిని మధ్యాహ్నం వరకు చేలల్లో ఆడుకుంటూ గడిపే హాయి అయిన పండగ నాగుల చవితి. పుట్టలో నువ్వులు, బెల్లంతో తయారు చేసిన చిమ్మిలి, పాలు, గుడ్లు మొదలైనవన్నీ వేసి పూజ ఎప్పుడు పూర్తి చేస్తారా, మాకెప్పుడు చిమ్మిలి పెడతారా అని ఎదురుచూసేవాళ్ళం. ఇక మీరు కూడా చాలా ఆనందంగా ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అవండి వేల్టి కబుర్లు. వచ్చే వారం మరి కాసిన కబుర్లు చెప్పుకుందాం. మీ విశేషాలు నాతో పంచుకోవడానికి కాల్ చేయడం మర్చిపోకండి. ఇక అసలు షో విషయానికి వద్దాం.
ప్రతి వారం గీతా మాధవ్యం రెండు భాగాలుగా ఉంటుంది కదా. మొదటి భాగం సాహిత్యం, రెండవ భాగం సంగీతం. సాహిత్య విభాగంలో వారం వారం మీకు వెనుతిరగని వెన్నెల నవల భాగాల్ని వినిపిస్తూ ఉన్నాను కదా. ఈవేళ వెనుతిరగని వెన్నెల నవల 13వ భాగం విందాం. విని తప్పకుండా అభిప్రాయాలు చెప్పాలి. మరి ఈ నవల కౌముది, నెచ్చలి పత్రికల్లో ధారావాహికగా ప్రచురితమయ్యి ప్రతి చోట అత్యంత ప్రజాదరణ పొందిన నవల. అంతేకాకుండా ఇటీవల వంగూరి ఫౌండేషన్ వారితో ముద్రింపబడి పుస్తక రూపంలో మార్కెట్లో కూడా అందుబాటులోకి వచ్చిందండి. అష్ట కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా సంయమనంతో ముందుకు అడుగు వేయడమే జీవితం అని తెలియచెప్పే ఓ అసాధారణ మహిళ గాథ ఇది. అడుగడుగున అపజయాల వెనక దాగున్న విజయాల్ని ఒడిసి పట్టుకున్న స్ఫూర్తిదాయకమైన విశిష్ట మహిళా గాథ ఇది. వినండి మరి వినతిరగని వెన్నెల నవల 13వ భాగం ఇప్పుడు. వెనుతిరగని వెన్నెల ధారావాహిక నవల, రచన పఠనం డాక్టర్ కె గీత. భాగం 13. జరిగిన కథ అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ సహాయనం నడిపే ఉదయనిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. 4 నెలల గర్భవతైన సమీర తనకు విడాకులు తీసుకోవాలనుందని అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెబుతుంది. ఉదయని తన్మయ కథ చెప్తాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. ఇంటర్మీడియట్ చదువుతున్న తన్మయిని చుట్టాల పెళ్లిలో చూసి ఇష్టపడి ఉత్తరం రాస్తాడు శేఖర్. సహజంగా భావుకురాలైన తన్మయికి శేఖర్ పట్ల ఆసక్తి మొదలవుతుంది. ఇద్దరికి పరిచయం అవుతుంది. పెద్దవాళ్లు ఒప్పుకుని ఇద్దరికి పెళ్లి చేస్తారు. తన్మయి, శేఖర్ విశాఖపట్నంలో కొత్త కాపురం ప్రారంభిస్తారు. పెళ్లైన 6 నెలల్లోనే తన్మయి గర్భవతి అవుతుంది. నిద్ర లేవడంతోనే అలసిపోయినట్లుగా అయ్యి కాసేపటిలోనే మళ్లీ నిద్రపోతుంది తన్మయి. మెలకుగా ఉన్నంతసేపు కడుపులో తిప్పడం వల్ల ఏమీ తినలేక, ఏ వాసన నచ్చక లేచిన దగ్గర నుంచి కళ్ళు తిరుగుతున్నట్లే అయ్యి సరిగా తినడం మానేసింది. పీకుపోయిన కూతురు ముఖాన్ని, చెంపల్ని రాస్తూ పక్కన వచ్చి కూచుంది జ్యోతి. ఏదో మాట్లాడబోయేసరికి దుఃఖం తన్నుకు వచ్చింది తన్మయికి. అమ్మా, ఇక వెళ్ళను అతని దగ్గరికి. మనసులో సుళ్ళు తిరుగుతున్న మాటలు గొంతులోకి రానివ్వకుండా ఏడుస్తూ ఉండిపోయింది. కూతురు దుఃఖాన్ని మరో విధంగా అర్థం చేసుకున్న జ్యోతి, ఏడోకమ్మా, శేఖర్ ఏదో పనిలో ఉండి రాలేకపోయి ఉంటాడు, నాన్నగారితో మళ్లీ ఒకసారి ఫోన్ చేయిస్తాలే అంది అనునాయంగా. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని దుఃఖంతో గోడవైపు తిరిగి ముసుగు పెట్టుకుని లోపల్లోపలే వెక్కివెక్కి పడుతూ పొట్ట మీద చెయ్యి వేసి తడుముకుంది. మెల్లగా గొణుగుతున్నట్లు కడుపులోని బిడ్డతో మాట్లాడడం మొదలుపెట్టింది. తన చేతివాళ్ల స్పర్శ నుంచి తనలో దాగున్న చిన్ని ప్రాణి తన మాటల్ని, తన మనసుని చదువుతున్నట్లు భ్రాంతి కలిగింది. బంగారు, నువ్వు అమ్మాయివో అబ్బాయివో తెలియదు నాకు. ఎవరైనా నువ్వు నాకు బంగారువే. నీతో ఎన్నో చెప్పాలి. నీకు మాత్రమే చెప్పగలిగిన కష్టాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకుంటున్న పసికూనవి నీకు అర్థమవుతాయా? సర్లే, హాయిగా బజ్జు, మనిద్దరం ఇక రేపటినుంచి కబుర్లు చెప్పుకుందాం. నా బాధలు నీకెందుకు గాని, నీకు మంచి మంచి కబుర్లేనో చెప్తాను, సరేనా అంది. నిజంగా తనలో ఎవరో చెవి ఒగ్గి విని ఊకొట్టినట్లు అనిపించి దుఃఖంలోంచి వెంటనే తేరుకుంది. గొప్ప ఊరటగా సంతోషంగా అనిపించింది. ఒక్కటి మాత్రం అర్థమైంది, ఇక తన ఈ ప్రపంచంలో ఒంటరిది కాదు, తనకి తన కడుపులోని బిడ్డ తోడు. అవును, తన కడుపులో పెరుగుతున్న పసిప్రాణితో మనసు విప్పి మాట్లాడుకోవచ్చు, తనకు నచ్చినట్లు హాయిగా పుస్తకాలు చదివి వినిపించవచ్చు, తనకి బిడ్డ పుట్టాక పాటలు ఆటలతో జీవితం ఎంతో హాయిగా గడిచిపోతుంది. తన్మయికి కష్టాలన్నీ గట్టెక్కిపోయిన ఆనందం కలిగింది. ఇక ఎప్పుడూ ఇలా తనలో తను కుమిలిపోకూడదు, ధైర్యంగా ఉండాలి. ఈ బిడ్డను సురక్షితంగా ఈ భూమి మీదకు తీసుకురావటం ఒక్కటే ఇక తన లక్ష్యం అని నిర్ణయించుకుంది. తన బిడ్డకు తను, తనకు తన బిడ్డ, ఒకరికొకరు ఆలంబనలు. తనని ఇలాగే కడుపులో పెంచి ఈ అనురాగాన్ని పంచుకున్న అమ్మ మీద ఒక్కసారిగా ప్రేమ పదింతలయ్యింది. వంటింట్లో కూరగాయలు తరుగుతున్న జ్యోతి పక్కనే చేరి భుజానికి ఆనుకుంది.
ఏమ్మా ఏమైనా తింటావా అంది జ్యోతి. ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకుంది తన్మయి. మనస్సంతా తల్లి మీద కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. అమ్మా, నాకొక జీవితాన్ని ఇచ్చినందుకు నీకు ఎలా ధన్యవాదాలు చెప్పుకోను. నాకు ఒక పాపాయి పుట్టబోతో ఉంది, ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. నీకు ఇలాగే సంతోషంగా ఉండి ఉంటుంది కదూ అనుకుంది మనసులో. పైకి మాత్రం, కాసేపు వచ్చి నా పక్కన పడుకోమా అంది. అలాగే, నీకు ఇష్టమని దొండకాయ వేపుడు చేస్తున్నాను, కూర వేగగానే వస్తాను, నీకు అలసటగా ఉంటే కాసేపు పడుకో అంది జ్యోతి. వారంలోనే శేఖర్ ఫోన్ చేశాడు. కుశల ప్రశ్నల కంటే ముందు, ఎప్పుడు వెళ్తున్నావు మా ఇంటికి అని అడిగాడు. ఆ ప్రశ్న వినగానే ఉన్న నీరసం రెండింతలు పెరిగినట్లయింది తన్మయ్యకి. తన్మయ్య ఏదో చెప్పేలోగా, ఇలా చూడు, నీకిప్పుడు పెళ్ళయింది, నీకు నీ భర్త కుటుంబం అంటూ ఒకటి ఉంది, వాళ్ళ దగ్గర ఉండాల్సిన బాధ్యత నీకుంది, ఇవన్నీ ఆలోచించకుండా ఇంకా అమ్మ దగ్గర పాలు తాగుతానంటే ఎలాగనుకుంటున్నావు అన్నాడు. శేఖర్ దురుసుమాటలకి తల మరింత వేగంగా తిరగడం మొదలుపెట్టింది. ఏమనుకుంటే అనుకున్నాడని ఫోన్ వెంటనే పెట్టేసింది. మళ్లీ వెంటనే మోగుతున్న ఫోన్ని ఈసారి జ్యోతి తీసింది. అట్నుంచి దేవి మాట్లాడుతున్నట్లు అర్థమైంది తన్మయ్యకి. ఫోన్ పెట్టేసి, ఇదే మనుషులు బాబు, ఒక పక్క పిల్ల వేవేళ్లతో సతమతమైపోతూ ఉంటే మా కోడల్ని మా ఇంటికి పంపించకపోతే కుదరదని గొడవకొస్తుంది మహాతల్లి, ఆ కుర్రాడికైనా బుద్ధుండద్దు, అమ్మ ఏమంటే దానికలా తందానతానా అనుకుంటూ, చీచి వెళ్ళి వెళ్ళి వీళ్ళేదాన పడ్డాం. జ్యోతి గట్టిగా విసుక్కుంటూ వంటింట్లో గిన్నెలు ధబాలన ఎత్తి కుదేయడం మొదలుపెట్టింది. భానుమూర్తి నిశ్శబ్దంగా గోడకి జారబడి చూస్తూ, పోనీలే, వాళ్ళకి అమ్మాయిని కొన్నాళ్ళు చూసుకోవాలని ఉందేమో, 4 రోజులు పంపించి మళ్ళీ తెచ్చుకుందాం, అయినా ఎంత దూరం, మళ్ళీ వారంలోనే పంపించమని అడుగుదాం, గొడవలు ఎందుకు చెప్పు మనకి అన్నాడు సాలోచనగా. తన్మయ్యి ఇవేమీ ఆలోచించే స్థితిలో లేదు. ఎవరైనా లేపి కూర్చోబెట్టి కాస్త తినిపిస్తే తినడం, లేకపోతే పడుకోవడం, తన నాడి కొట్టుకోవడం తనకు స్పష్టంగా వినిపిస్తుంది. జ్యోతి ముడుచుకుని పడుకున్న తన్మయ్యి వైపు చూపిస్తూ, ఏది ఏమైనా సరే, ఇలా వేళ్లాడిపోతున్న పిల్లని అస్సలు పంపను, ఇక మీద వాడు ఫోన్ చేస్తే మీరే సమాధానం చెప్పుకోండి అంది గట్టిగా. 3వ నెల దాటగానే కాస్త వాంతులు తెలిపిన పడ్డాయి. నిద్ర మాత్రం మామూలుగానే ఎప్పుడంటే అప్పుడు వస్తోంది. ఏదో కూపస్థ దశలో ఉన్నట్లు అనిపించసాగింది తన్మయ్యకి. అన్ని వాసనలు ఇంకా పడడం లేదు, కానీ కాస్త తనంతట తను లేచి తిరగసాగింది. శేఖర్ మధ్య మధ్య ఫోన్ చేసి గొడవ పెడుతూనే ఉన్నాడు. తలస్నానం చేసి తలారబోసుకోవడానికి వీధి వరండాలో కూచింది తన్మయ్యి. లేత సూర్యుని కిరణాలు వెచ్చగా తగులుతూ హాయిగా ఉంది. పోస్ట్ అన్న కేక వాకిట్లో వనజ చేతిరాతతో ఉత్తరం చూడగానే ఆనంద తాండవం చేసింది తన్మయ్య మనసు. ప్రియాతి ప్రియమైన తను, ఎలా ఉన్నావు అని అడగను, ఎందుకంటే నీకు ఎంతో నచ్చిన జీవిత భాగస్వామితో నీ కలల నగరంలో హాయిగా ఉంటున్నావు కాబట్టి. నీ జీవితం ఎంత ఆనందదాయకంగా ఉందో ఊహించగలను, ఎందుకంటే స్నేహితురాల్నే మర్చిపోగలిగావు కదా. చెప్పు, విశాఖపట్నం, సముద్రం, కొత్త కాపురం అన్నీ చకచకా చెప్పేసి. ఇక నా విశేషాలంటావా? ఉదయం ఆఫీస్కి శ్రీవారు ఎళ్ళొచ్చేదాకా ఎంబ్రాయిడరీలు, పుస్తకాలు చదువుకోవడం. సుధా సాంగత్యంలో రోజులు తెలియడం లేదంటే నమ్ము, ఇక్కడ భాష సంస్కృతులు వేరైనా మనుషులు చాలా మంచివాళ్ళు. మా ఇంటికలావిడికి పిల్లలంతా ఎక్కడో దూరాన స్థిరపడ్డారు, ఒక్కతే ఉంటుందేమో, నన్నే కూతురులా చూస్తుంది. ఇక సుధా అమ్మ నాన్న మాకు మరో 5-6 గంటల ప్రయాణపు దూరంలో ఉంటారు. వాళ్ళు కూడా మంచివాళ్లే. ప్రస్తుతానికి అన్ని మంచి విషయాలే. అమ్మతో అప్పుడప్పుడు బయట నుంచి ఫోన్ మాట్లాడతాను. మా ఇంట్లో ఫోన్ లేదింకా, చిన్న సంసారం కదా అన్నట్టు. నీ ఎంఏ విషయం ఎంతవరకు వచ్చింది? యూనివర్సిటీకి అప్లై చేశావా? ఎంట్రన్స్ రాయాలనుకుంటా ప్రిపేర్ అవుతున్నావా? నీ అడ్రస్ తెలియక ఇక్కడికి రాస్తున్నా. ఇది త్వరలో నీకు చేరుతుందని ఆశిస్తాను. ఇప్పటికైనా కాస్త ఈ స్నేహితురాలిని కాస్త పట్టించుకోవమ్మా. సదా ప్రేమతో నీవన. ఇన్లాండ్ లెటర్ మడిచి నీలిరంగు కాగితాన్ని ఆప్యాయంగా తడిమింది తన్మయ్యి. తన జీవితంలో సంతోషం లేకపోయినా వనజైనా హాయిగా ఉంది, అదే చాలు అని నిట్టూర్చింది. వనజలో తనకి బాగా నచ్చే విషయం తన పెద్దరికం. తనలాగా వలవలా ఏడ్చేయడం ఎప్పుడూ వనజలో చూడలేదు తను. తనకంటే కొంచెమే పెద్దదైనా తనకంత పెద్దరికం ఎలా వచ్చిందో ఆశ్చర్యం వేస్తుంది. నువ్వెప్పుడూ నా కర్తవ్యాన్ని గుర్తు చేస్తావు, థ్యాంక్స్ వన అని మనసులో ధన్యవాదాలు చెప్పింది తన్మయ్యి. చదువులో తను సాధించాలనుకున్న లక్ష్యం దాదాపుగా మర్చిపోయింది.
విశాఖకు వెళ్లగానే వివరాలు కనుక్కోవాలి అనుకుంది. వనజకి ఉత్తరం రాద్దామని కూర్చుంది. ఏమని రాయాలి? ఎంతసేపు కూర్చున్నా రాయదగ్గ మంచి విషయం ఒక్కటి కనిపించడం లేదు. తన జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఏకరువు పెట్టి వనజకున్న సంతోషాన్ని కూడా చెడగొట్టడం ఇష్టం లేక ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. పాపం తనక్కడ వేచి చూస్తుందేమో, కానీ ఏమని రాయగలదు తను? ఆలోచనలతోనే కాలం గడుస్తుంది తన్మయ్యకి. పుస్తకాలు చదువుదామంటే తనకు నచ్చే పుస్తకాలు లైబ్రరీ నుంచి తెచ్చేవాళ్ళెవరు? ఇంట్లో ఉన్న భగవద్గీత చదవడం మొదలుపెట్టింది. వ్యాఖ్యానంతో పాటు ఉన్న శ్లోకాలు చదువుతుంటే ఎంతో సాంత్వన కలగసాగింది. ఆ సాయంత్రం శేఖర్ ఫోన్ చేశాడు. ఏమో గాని దిగులుగా మాట్లాడాడు. అతని గొంతులోని కాస్త దిగులుకే కరిగిపోయింది తన్మయ్యి. 2 రోజుల్లో అత్తవారింటికి ప్రయాణం అయింది. తన ముఖంలోకి దిగులుగా చూస్తూ, జాగ్రత్తమ్మా అంటున్న తల్లికి, నేనిప్పుడు బానే ఉన్నానమ్మా, నువ్వేం దిగులు పడకు, అంతగా ఒంట్లో బాలేకపోతే వచ్చేస్తాలే అంది. అన్నట్టు అల్లుడికి చెప్పు, నాన్నగారు మంచం డ్రెస్సింగ్ టేబుల్ సాయంత్రం నవత ట్రాన్స్పోర్ట్కి ఎక్కిస్తున్నారు, 2 రోజుల్లో అతన్ని ఇల్లు తెచ్చుకున్నాను అంది జ్యోతి. శేఖర్ తల్లి వెళ్లగానే అడిగే ప్రశ్నల్లో ఇదొకటి. తేలిగ్గా ఊపిరి తీసుకుంది తన్మయ్యి. స్వీట్లు, అరటిపళ్ళు, ఇంకా ఏవేవో కూతురుతో పాటు తీసుకొచ్చి అత్తవారింట్లో దిగబెట్టి వెళ్లాడు భానుమూర్తి. శేఖర్ సాయంత్రం రైలెక్కి తెల్లారగట్ల కల్లా వచ్చేశాడు. మంచి నిద్దట్లో ఉన్న తన్మయ్యని తట్టి లేపుతూ, నువ్వుడు ఇన్ని నెలల తర్వాత వస్తే వాకిట్లో కాపలాగాయకుండా నిద్రపోతున్నావా నిద్రమొహమా అన్నాడు నవ్వుతూ. నిద్దట్లో ఉన్న తన్మయ్యకి అది వ్యంగ్యమో నిజమో అర్థం కాలేదు. ఎప్పుడెప్పుడు నువ్వు మా ఇంటికి వస్తావా, నేను వద్దామని అనుకుంటుంటే ఎన్నాళ్ళు అమ్మగారింట్లో మకం వేసావా అన్నాడు మళ్ళీ. మంచం అవి పంపించేవని అమ్మ చెప్పింది, ఇక నువ్వు మా ఇంటికి రావచ్చు అంది తన్మయ్యి. ఏమన్నావు? మీ ఇల్లా? అది మీ అమ్మగారిల్లు. మీ ఇల్లు అంటే ఇది ఇప్పుడు నువ్వున్నది, తెలుసుకో, తెలివి మాలిందానా? అయినా మంచాలు కొంచాలు ఇచ్చేసినంత మాత్రం అయిపోదు. పెళ్లిలో మీ ఓళ్ళు చేసిన అమర్యాదకి జీవితకాలం కోపగించినా సరిపోదు అన్నాడు వెంటనే. తన్మయ్యి భగవద్గీతలోని స్థితప్రజ్ఞతా శ్లోకం గుర్తు తెచ్చుకుని లోపల లోపలే బాధ నడుచుకుంది. నా కొడుకు ఎలా ఉన్నాడు? సరిగా తిండి పెడుతున్నావా లేదా? అసలే బక్కమవి, ఇంకా బక్క చిక్కుపోయినట్టున్నావు అన్నాడు పొట్ట మీద తడిమి. అతని ధోరణిలో అతను ఏదేదో చేసుకుని పోతున్నా చలనం లేనట్లు ఒళ్ళు అప్పగించింది తన్మయ్యి. 2 రోజుల్లో 2 కొత్త సినిమాలకి ఇల్లంతా కలిసి వెళ్లారు. తన్మయ్యకి అన్ని సినిమాలు నచ్చవు, బాగా తలనొప్పి వచ్చేయడం మొదలుపెట్టింది. ఇంటికి వస్తూనే కడుపులో బుడుంగుమని ఏదో కదిలినట్లయింది. గడ్డలా ఉన్న కడుపు మీద గబుక్కున పట్టుకుంది, మళ్లీ కదిలింది. తన్మయ్యకి ఆనందం ఆకాశాన్ని అంటింది. తన కడుపులో బిడ్డ కదులుతుంది, ఒక్కసారిగా గట్టిగా అరవాలనిపించింది. గమ్మత్తైన కొత్త అనుభవాన్ని ఎవరితోనైనా పంచుకోవాలని మనసు బాగా ఆరాటపడింది. ముందు గదిలో బాతాకానిలో ఉన్న శేఖర్ని పిలిచింది. ఏంటే ఏదో వ్యాపారం విషయాలు మాట్లాడుకుంటుంటే అన్నాడు విసుగ్గా. కడుపులో కొంచెం గాబరాగా ఉంది అంది మెల్లగా. అతను తన పొట్ట మీద చెయ్యి వేస్తే ఆ చేతిని అలాగే పట్టుకుని, మన పాప కదులుతుంది చూడు అనాలని ఎంతో ఆత్రపడింది తన్మయ్యి. కూల్ డ్రింక్ ఏమైనా తాగుతావా, తెప్పిస్తానుండు, సీరియస్ విషయాలు మాట్లాడుకుంటుంటే ఇందుగా పిలిచావు. ఇలాంటి విషయాలు మా అమ్మకు చెప్పొచ్చుగా అంటూ వెళ్ళిపోయాడు. కడుపులో మళ్లీ మళ్లీ కదులుతున్న చోటల్లా పైన చెయ్యి వేస్తూ, ఏంటమ్మా అన్ని మాటలు వినేశావా, ఇవన్నీ పట్టించుకోకు, నేనున్నానుగా నీతో, మనిద్దరం కబుర్లు చెప్పుకుతాం అంది ఆప్యాయంగా తడుముతూ తన్మయ్యి. అంతలో దేవి వచ్చింది. ఏటమ్మా ఏదైనా ఇబ్బందిగా ఉందా అంటూ, లేదత్తయ్య, కడుపులో కదులుతున్నట్లుంది అంది. 4 నెలలు పడ్డాక పిల్లలు తండం మొదలు పెడతారు, గాబరా పడకు అన్నట్టు శేఖర్ రేపే బయలుదేరతానంటున్నాడు, నిన్ను పంపించమని అడుగుతున్నాడు, 4 రోజులుండి వెళ్దామని నువ్వేనా చెప్పమ్మా అంది. ఆ రాత్రి శేఖరు, నువ్విన్నాళ్ళు అమ్మగారింట్లో మకాం వేసి బాగానే ఉన్నావు, అక్కడ నేను వండుకోలేక చేస్తున్నాను, నాకు ఎక్కువ సెలవు లేదు, అన్నీ సర్దుకో, రేపు సాయంత్రం బండికి వెళ్దాం అన్నాడు. తన్మయ్యకి లోపల లోపల కాస్త సంతోషం కలిగింది. వెళ్లగానే యూనివర్సిటీకి వెళ్ళి రావాలి అనుకుంది. తల్లికి ఫోన్ చేసింది. అదేమిటమ్మా, ఇంకా ఓపిక చిక్కకముందే మళ్లీ ప్రయాణం అంటున్నావు? అల్లుడు చెప్తే వినే రకం కాదు కదా, జాగ్రత్తగా ఉండు మరి అంది జ్యోతి. సీవంతాలు అయ్యి మాకు ఆనవాయితీ లేవు, మీ అమ్మకు ముందే చెప్పమ్మా పక్కనుంచి అంది దేవి. ఆ మాటలు వినబడినట్లు ఖర్చుతో అప్పడమే చూసుకుంటున్నట్టుంది మహాతల్లి అంది జ్యోతి.
ఫోన్ పెట్టేశాక కూడా తలపోటు తగ్గలేదు తన్మయకి వీళ్ళ గొడవలకి. మర్నాడు విశాఖపట్నంలో దిగగానే సంతోషకరమైన విషయం తెలిసింది తన్మయకి. శేఖర్ తాతగారింట్లో అవుట్ హౌస్ పాతదైపోయిందని కూలగొట్టేస్తున్నందువల్ల శేఖర్ బయట ఎక్కడో అద్దె ఇంటికి అడ్వాన్స్ ఇచ్చి వచ్చాడు. ఇల్లు మా తాతయ్య ఇంటికి దూరమైనా నా పనికి దగ్గరేలే అన్నాడు శేఖర్ తన్మయ్యతో. మెయిన్ రోడ్డుని వదిలి చిన్న సందులు రెండు మూడు దాటి రోడ్డు కొంచెం కిందకి దిగే చోట గేదె ఒకటి కట్టేసింది. దాని పక్క నుంచి బండి వెళ్లి డౌన్లోకి దిగారు. పక్కనున్న రెండు పోర్షన్లలో ఒకటి. ఇంటి ముందు సన్నని సిమెంట్ వాకిలి ఉంది. ముందు వరండా గది, లోపల చిన్న మధ్య గది, వెనక వంటిల్లు, దాని వెనక బాత్రూము, నీళ్లకుండి. గాలి వచ్చేందుకు మధ్య గదికి ఉన్న ఒకే ఒక కిటికీ వైపు గేదె కట్టి ఉన్నందువల్ల ఎప్పుడు అది తీయడానికి వీలుండదు. ముందు వరండాలో సగానికి ఫెన్సింగ్ ఉండడం వల్ల బయట ఎవరు తిరిగినా ఇంట్లో వాళ్ళు కనిపిస్తారు. ఇక వంటిల్లైతే చీకటి గుయ్యారం. ఆ బయట ఉన్న బాత్రూముల దగ్గర పూర్తిగా రేకులతో మూసున్నందువల్ల కుళాయి నీళ్లు ఆరక చెమ్మగా ఉంది. బయట చిన్న డాబా పైకి వెళ్లేందుకు మెట్లు ఉన్నాయి. ఉన్నంతలో అదొక్కటే కాస్త ఊరట. తన్మయ్యకి ఇల్లు నచ్చలేదు, అదే చెప్పింది. నేనేమైనా జమీందారుని అనుకుంటున్నావా? నాకు వచ్చే జీతంలో ఈ మహానగరంలో ఈ మాత్రం తలదోసుకునే చోటు దొరికింది, సంతోషించు అన్నాడు శేఖర్. మర్నాడు సాయంత్రం నవతా ట్రాన్స్పోర్ట్ నుంచి మంచం డ్రెస్సింగ్ టేబుల్ వచ్చాయి. శేఖరు వాళ్ళ తాతగారింట్లో నుంచి పాత పరుపు ఏదో తీసుకొచ్చి వేస్తూ, ఏం చేస్తాం కర్మ, ఒక్కతే కూతురు కదా, ఏదో దోశ పెట్టేస్తారనుకున్న నాకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే అన్నాడు. పొద్దుట శేఖర్ బయటికెళ్ళిపోగానే కాస్త వండుకు తినడం, ఇల్లు సర్దుకోవడం పనిగా పెట్టుకుంది తన్మయ్యి. వంగి చేసే పనులు బరువు పనులు చేయొద్దని డాక్టర్ చెప్పడం వల్ల రోజూ కాస్త మెల్లగా చేయడం మొదలుపెట్టింది. ముదురు రంగు పాత చీర ఒకటి చింపి చేతో కుట్లు వేసి బయట వరండాలో ఫెన్సింగ్కి కర్టెన్లు కట్టింది. తనెప్పుడో అల్లిన దారపు చిలకల పంజరం ఒకటి సామాన్లలోంచి తీసి వరండాలో గుమ్మం దగ్గర అలాడదీసింది. మధ్య గదిలో గోడకున్న తలుపులు లేని అలమారా సురుగుల్లో పేపర్లు వేసి తన పుస్తకాలు బట్టలు పొందికగా సర్దుకుంది. వంటింట్లో చిన్న చిన్న సీసాల్లో శేఖర్ తెచ్చిన సరుకులు సర్దిపెట్టింది. గోనసంచుల్లో ఉన్న అట్ల పెను, మూకుళ్ళు, గిన్నెలు, నీళ్ల బిందులు రోజుకొకటి శుభ్రంగా కడగడం మొదలుపెట్టింది. వారం రోజుల్లో చాలా వరకు పని తెమిలింది. పని మధ్యలో హఠాత్తుగా నిద్రొస్తే పడుకోవడం అలవాటైనందువల్ల ఒక్కోసారి బద్ధకంగా అనిపించసాగింది. అలాంటప్పుడు మంచం మీద జారబడి కడుపులో పాపాయితో కబుర్లతో గడపసాగింది. ఆ రోజు పక్కింటి పోర్షన్లో ఉన్న మూడేళ్ల పాప అస్తమాటు ఫెన్సింగ్ దగ్గర తొంగి చూడడం గమనించి గడియ తీసి లోపలికి పిలిచింది. ఆ వెనకే వచ్చిన పాప తల్లి లక్ష్మి ఎన్ననెలా అని పలకరించింది. వాళ్ళాయన యూనివర్సిటీలో క్లర్కుగా పనిచేస్తున్నాడని ఆసక్తి పెరిగింది తన్మయ్యకి. యూనివర్సిటీలో అడ్మిషన్ పద్ధతి ఏమిటో కనుక్కుంటారా కాస్త అని బిడియంగా అడిగింది తన్మయ్యి. మొదటి పరిచయంలోనే ఇలా సాయాలు అడిగితే ఆవిడేమనుకుంటుందో అనుకుంటూ, అదేమంత పెద్ద పనమ్మా, నువ్వు ఏడగొచ్చు ఆయన్ని, నాకు చదువుల విషయాలు అంతగా తెలియవు అంది లక్ష్మి. ఆ మర్నాడు వాకిట్లో రుబ్బురోలు ముందు కూర్చుని కొబ్బరి పచ్చడి రుబ్బుతున్న లక్ష్మి తన్మయ్యని పిలిచింది. కాస్త ఉప్పు సరిపోయిందేమో చెప్తావా? అత్యంత రుచిగా ఉన్న ఆ పచ్చట్లో నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే బాగుండని ఒకటే మనసంతా లాగడం మొదలుపెట్టింది తన్మయ్యకి. కానీ అడిగితే బాగుండదేమో అని మానుకుంది. 10 నిమిషాల్లో పెద్ద గిన్నెలో కొబ్బరి పచ్చడి తెచ్చి ఇచ్చిన లక్ష్మి వైపు ఆనందంగా చూసింది తన్మయ్యి. కడుపుతో ఉన్నప్పుడు ఏం చూసినా తినాలనిపిస్తుంది. మనం వండుకున్న దానికంటే పక్కన ఎవరైనా వండిన వాసనలు బాగా నచ్చుతాయి. రోజూ కాస్త ఏమైనా ఇస్తాను, కడుపు నిండా తినమ్మా. మోహన్ చూడు ఎలా పీకిపోయిందో, రేపు మీ అబ్బాయో అమ్మాయో పుట్టి పెద్దయ్యాక నా పేరు మర్చిపోకుండా చెప్పాలి మరి నువ్వు అని నవ్వింది లక్ష్మి. ముక్కు మొహం తెలియని తన పట్ల ఆవిడ చూపిస్తున్న ప్రేమకి కళ్ళలో నీళ్లు వచ్చాయి తన్మయ్యకి. తను కూడా ఎప్పుడైనా తనలాంటి వాళ్ళు ఎదురైతే ఇలా ఆప్యాయంగా చూడాలి అనుకుంది. ఆ రోజు ఇంటికి వస్తూనే, నాకు ఒరిస్సాలో పనిపడింది, 10 రోజుల్లో వస్తాను, నువ్వు ఒక్కదాని మీద ఉండలేకపోతే తాతయ్యగారి ఇంటికి దిగబెడతాను నేను అన్నాడు శేఖర్. అతని దగ్గర గుప్పుమని కొడుతున్న వాసనకి కడుపులో తిప్పినట్టయింది తన్మయ్యకి. నువ్విలా తాగి రావడం నాకు పడ్డం లేదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంది ప్రాధేయపూర్వకంగా. ఏంటే ఏదో స్నేహితులతో వారానికి ఒకసారి సరదా చేసుకోవడానికి కూడా ఏడిపోయినా నీకు, నీకు పడకపోతే నాకేంటంట? ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏడుపు మానేసి కాస్త నవ్వు మా వేసుకుని అన్నం పెట్టు అన్నాడు విసుగ్గా.
డ్రెస్సింగ్ టేబుల్ మీద యూనివర్సిటీ అప్లికేషన్ చూసి, ఇదేంటి అన్నాడు ఇంకాస్త విసుగ్గా. ఎంఏ చదవటానికి అప్లికేషను పక్కింటావిడ తెప్పించి పెట్టారు అంది తన్మయ్య. ఇలాంటి వాటికి మాత్రం ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుందే నీకు. చదివిన చదువు చాలలేదా మూడుతో పోటాడడానికి? నువ్వు ఇంకా చదివి దేశాన్ని ఉదరించక్కర్లేదులే అన్నాడు వ్యంగ్యంగా. అదింకా అడ్మిషన్ టెస్ట్ అప్లికేషన్ మాత్రమే, సీటు వచ్చినప్పుడు మాట. డెలివరీకి వెళ్లేలోగా ఒక్కసారి ఊరికే పరీక్ష ఎలా ఉంటుందో రాసి చూద్దాం అనుకుంటున్నాను అని వెనక్కి తిరిగింది తన్మయ్యి. అప్పటికే నిద్రపోతున్న శేఖర్ వైపు చూసి నిట్టూర్చి కడుపు మీద చెయ్యి వేసుకుని నిమురుకుంటూ, పాపాయి నాతో పాటు చదువుతావా అంది దిగులుగా తన్మయ్యి. అదండి ఇప్పటి వరకు వెనుతిరగని వెన్నెల నవల 13వ భాగం విన్నారు కదా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాల్ని నాతో పంచుకోవాలనుకుంటే కాల్ చేయండి. యుఎస్ఏ 703-659-2199, యూకే 020-3287-8674, ఆస్ట్రేలియా 02-8006-8674, ఇండియా 9666-77-8674. లేదా మెసేజీ ద్వారా తెలియచేయాలనుకుంటే స్కైప్లో tori.live1, ఈమెయిల్ అయితే torilive@gmail.com తెలియచేయండి. ఇక గీతామాధవీయంలో సంగీతపరమైన 2వ భాగం స్వరాలాపన. స్వరాలాపనకు మీ అందరికీ పునః స్వాగతాంజలి. ముందుగా స్వరాలాపన స్వాగత గీతం విందాం. స్వరాలాపన అసమాన సాహిత్యం ఆపాత మధుర సంగీతం సుస్వరాలు నర్తించే ఆనంద కీర్తనం స్వరాలాపన మనందరికి పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న ఆ పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అవి సినిమా పాటలు కానివ్వండి, లలిత గీతాలు లేదా జానపద గీతాలు, భక్తి గీతాలు కానివ్వండి. అయితే అలా పలికించేటందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా మరి? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేక అనేక ఇష్టాల్లో ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చుకోవడం కూడా ఒకటి. అలా నేను కూర్చుకున్న స్వరాలు మీకు ఉపయోగపడతాయని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను. స్వరాలాపన ప్రధాన ఉద్దేశం సంగీత పరిజ్ఞానం లేని వారికి కూడా వివిధ వాయిద్యాల మీద పాటల్ని పలికించడం నేర్పించడమే. సంగీత పాఠాలు నేర్పించడం కాదండి. అయినప్పటికీ అక్కడక్కడ నాకున్న పరిజ్ఞానం మేరకు కొన్ని చిన్న చిన్న సంగీత విశేషాల్ని వివరిస్తాను. వారం వారం ఒక మంచి సాహిత్యం ఉన్న పాటను తీసుకుని దానికి స్వరాలు జోడించి మీకు వినిపిస్తాను. దాంతోపాటు అదే పాటని లేదా అదే రాగంలో ఉన్న ఇతర పాటల రికార్డులు కూడా వినిపిస్తాను. ఇక ఇవాళ స్వరాలాపనలో కూడా మనం స్వరాలు నేర్చుకోబోతున్న రాగం శివరంజనీ రాగం. శివరంజనీ రాగంలో ఆరోహణ అవరోహణ సా రీటు గాటు పా దాటు సా దాటు పా గాటు రీటు సా. ఇక ఇంత క్రితం ఇదే రాగంలో లింగాష్టకానికి మేఘ సందేశంలోని ఆకాశ దేశాన ఆషాఢమాసాన అనే పాటకి, అలాగే దేవదాసు నుంచి అంతా భ్రాంతి అయిన
పాటలకి స్వరాలు నేర్చుకున్నాం కదా. అయితే ఇంత క్రితం సాంకేతిక సమస్య వల్ల అంతా భ్రాంతి అయినా జీవితానా వెలిగెంతేనా అనే పాటకి స్వరాలు పూర్తిగా రికార్డు కానందువల్ల శ్రోతల కోరిక మీదట ఈ వారం మళ్ళీ అదే పాటకి స్వరాలు పాడి వినిపిస్తాను. వినండి మరి. అంతా భ్రాంతి అయినా జీవితానా వెలిగింతేనా అని దేవదాసులోని పాటకి స్వరాలు ఇప్పుడు. శివరంజని రాగానికి ఆరోహణ అవరోహణ ఎలా ఉంటుంది కదా. సరిగాప దాస సాదా పగిరిసా. ఇక అంతా భ్రాంతి అయినా జీవితానా వెలిగేంతేనా పాటకి స్వరాలు చూద్దాం. అంతా భ్రాంతి అయినా జీవితానా వెలుగింతేనా ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా. అంత భ్రాంతి అయినా జీవితాన వెలుగింతేనా ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా. అంత భ్రాంతి అయినా జీవితాన వెలుగింతేనా పాప పాదదాస సాసరి గారి సససారి ఆశ నిరాశేన మిగిలేది చింతేనా. రీగప గగాదప గగరి గారి రిసస గరి సదప. అంత భ్రాంతి అయినా జీవితాన వెలుగింతేనా పాప పాదదాస ససరి గారి సససారి ఆశ నిరాశేన మిగిలేది చింతేనా. రీగప చిలిపితనాల చిలిమి మరచితివో గగరి గగ శరీరి సాదద గారిసరిస. చిలిపితనాల చిలిమి మరచితివో గగరి గగ శరీరి సాదద గారిసరిస. తల్లిదండ్రుల మాటి దాట విరచితివో సరిగా దద దాద గాగా పపద సదప తపదప. తల్లిదండ్రుల మాటి దాట విరచితివో సరిగా దద దాద గాగ పపాద సప. పేదరికము ప్రేమ పదము మూసి వేసినదా ఆశే దోచినదా. పేదరికము ప్రేమ పథము మూసి వేసినదా నా ఆశే దోచినదా. దాస దాప పాద పపాగ రీ గరి ససస రీప గారి గరి స గరి సదప. అంత భ్రాంతి అయినా జీవితాన వెలుగింతేనా
निराशेना मिगिलेदी चिंतेना पापा पाददासा सासरी गरी ससारी रीगपा गगादापागा गगरी गरी रिससा गरी सदपा। इपड़ु मत्तं स्वरालन्नी ओकसारी पाड़ी विनिपिस्तानु। पापा पाददासा सासरी गरी ससारी रीगपा गगादापागा गगरी गरी ससा गरी सदपा। पापा पाददासा सासरी गरी ससारी रीगपा गगादा पागा गगरी गरी ससा गग गरी गा गा सरी री सा दद गारी सरी सा गग गरी गा गा सरी री सा दद गारी सरी सा सरी गा दा 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 गा गा पा पा दा सा दा पा दा पा दा पा सरी गा दा 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 गा गा पा पा दा सा दा पा दा पा दा पा सरी गा दा 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 गा गा पा पा दा सा पा दा सा दा दा पा पाद पपाग री गरी ससा री पा गरी री ससा गरी सदपा। पापा पाददासा सासरी गरी ससा सारी री गपा गगादा पाग गगरी गरी री ससा गरी सदपा। पापा पाददासा सासरी गरी ससारी रीगपा गगादा पाग गगरी गरी री ससा गरी सदपा। विन्नारु कदंडी అంతా భ్రాంతి ఏనా జీవితాన వెలిగింతేనా అనే పాటికి స్వరాలు. అయితే ఇందులో ఒక విశేషం ఉంది. మామూలుగా శివరంజని రాగంలో ఉండే గా టూతో పాటు గా త్రీ కూడా ఇందులో చేరుతుందనమాట. ఇప్పుడు ఆశా నిరాశేన మిగిలేది చింతేనా అన్నప్పుడు రీగపా గగా దాపాగా గగ రీగా అన్నాను చూసారా, అక్కడ మాత్రమే ఆ గగ రీగా అన్నప్పుడు ఆ మూడు గ గ రీ గ అక్కడ ఘాటు వస్తుంది, మిగతా అన్ని చోట్ల గాత్రి వస్తుంది అన్నమాట. అయితే ఇంకొక చోట చరణంలో, చరణంలో కూడా పేదరికమ్ము ప్రేమ పదము మూసి వేసినదా అన్నప్పుడు దాస దాప పాదప పాగ రీగ రీసస అన్నాను చూసారా, అక్కడ రీగ అన్నప్పుడు కూడా ఘాటు వేసుకోవాలి. అలాగే నా ఆసే దోచినదా అన్నప్పుడు రీపా గ రీ గ రీసస గరి సదప అన్నప్పుడు కూడా ఘాటు వేసుకోవాలి. ఆ మొత్తం చివరి లైన్లో ఉండే అన్ని గాలు ఘాటులు అన్నమాట. ఇవి తప్ప మిగతా అన్ని గాత్రీలు. అది జ్ఞాపకం పెట్టుకోండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ పాట విందాం మరి. తెలుగువారి ఆత్మీయ వారధి. విన్నారు కదండి అంతా భ్రాంతి అయిన పాటికి స్వరాలు, తరువాత ఆ చక్కని పాటని కూడా. అలాగే మీ అభిప్రాయాల్ని నాతో పంచుకోవాలనుకుంటే నాకు కాల్ చేయండి. యుఎస్ఏ 703-659-2199, యూకే 020-3287-8674,
ఆస్ట్రేలియా 02-8006-8674, ఇండియా 9666-77-8674, లేదా నాకు మెసేజీ ద్వారా తెలియచేయాలనుకుంటే స్కైప్లో tori.live1, ఈమెయిల్ అయితే tori.live@gmail.com కి కానీ తెలియచేయండి. ఇలాగే ఎన్నో అద్భుతమైన పాటలు శివరంజని రాగంలో శృతిపరచబడ్డాయి. ఇలాంటి ఇంకొక మంచి పాటని కూడా విందాము. వినే ముందు ఒక కాల్ వస్తుందండి. నమస్కారం అండి. బాగున్నానండి, ఎలా ఉన్నారు? బాగా చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారు? అమెరికాలో అంటే మా ప్రాంతంలో ఈ సంవత్సరం ఎందుకో గాని కనీసం కాకర పువ్వులు కూడా అమ్మలేదు. ప్రతి సంవత్సరం దొరికేవి కనీసం కాకర పువ్వులు, ఏదో చిన్న చిన్నవైనా దొరికేవి. అయితే అవి దొరకలేదు కానీ ఏవో అంటే భూచక్రాలు లాంటివి, మరొకటి ఏదో బ్రాండ్ అంటే ఇండియన్ బ్రాండ్ కాదు, భూచక్రాలు లాంటివి దొరికితే వాటితోనే పండగ జరుపుకున్నాం. అయితే దీపాలు అయితే మాత్రం చక్కగా వెలిగించుకున్నాం. అదే ఈవేళ మీకు నాగుల చవితి కదా. సోమవారం నాడు నాగుల చవితి, ఈవేళ మాకింకా ఆదివారం. అది మునికాయలు పండిపోయిన తర్వాత తాటిపళ్ళు అవుతాయి కదండి, తాటిపళ్ళని నేలలో వేస్తే పగలు కొట్టి దానిలోంచి వచ్చేదండి. దానికి కూడా రోజున ప్రసాదంగా పెట్టి బాగుంటాయండి, కూడా బాగుంటాయి. అదే చాలా బాగుందండి. దానిలో భూపస్థ స్థితి ఏం చెప్పాను అన్నారు, అది నాకు అర్థం కలగండి. భూపస్థ స్థితి అంటే అంటే ఇప్పుడు గొంగళి పురుగు నిద్రపోతున్న సమయంలో చూడండి, ఒక ఇంకా కళ్ళు తెరవని స్థితి అన్నమాట. అలా ఎప్పటికీ నిద్రపోతూ ఉండడానికి ఊపిస్త స్థితి అంటాం అన్నమాట. ఏంటండి విశేషాలు? మీ మాటలు వినిపించటం లేదు. గాలి శబ్దం బాగా వస్తుంది కానీ మీ మాటలు సరిగా వినపడటం లేదు. అలాగేనండి, ధన్యవాదాలు. వింటూ ఉండండి గీతామాధవి. నమస్కారం. అలాగే శివరంజని రాగంలోని ఇంకా ఎన్నో మంచి మంచి పాటలు ఉన్నాయండి. అందులో విప్రనారాయణ సినిమాలో నుంచి పాలించర రంగ పరిపాలించర రంగ అనే పాటని ఇప్పుడు విందాం. కేక ప్రతి సోమవారం అమెరికా తూర్పు కాలమాన ప్రకారం 2 నుండి 3 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి. అలాగే ప్రసిద్ధి చెందినటువంటి ఈ శివరంజని రాగంలో అనేక పాటల్లో అనేక సార్లు చక్కగా శృతిపరచబడినటువంటి రాగం అండి ఇది. సిరివెన్నెల సినిమాలో ఈ గాలి ఈ నెల, అలాగే అసెంబ్లీ రౌడీలో అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచు ఓలే, అలాగే మావయ్య అన్న పిలుపు ముద్దుల మావయ్య నుంచి, నాగొంతు శృతిలోన జానకి రాముడి నుంచి, పచ్చని కాపురం నుంచి వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా, అలాగే ఆరాధన అరే ఏమైంది ఒక మనసుకు రెక్కలుచ్చి ఎక్కడికో ఎగిరింది అనే పాట, అంతర్యామి అలసితి సొలసితి అనే అన్నమయ్యలో నుంచి, ఇలా ఎన్నో ఎన్నో మంచి మంచి పాటలన్నీ శివరంజని రాగం ఆధారంగా శృతిపరచబడినాయండి. ఇలాంటి అద్భుతమైన పాటలు మళ్ళీ మళ్ళీ వింటూ ఉందాం. ఇప్పటి వరకు వెనుతిరగని వెన్నెల నవల
13వ భాగం, అలాగే శివరంజని రాగం నుంచి చక్కని పాట అంత భ్రాంతియే నాకి స్వరాలు విన్నాం కదా. వచ్చే వారం వెనుతిరగని వెన్నెల నవల 14వ భాగం స్వరాలాపనతో మరిన్ని చక్కని పాటలతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా గీతా మాధవీయం వింటూ ఉంటారు కదూ. ఇవాళకి ఉండనా మరి, సైనింగ్ ఆఫ్ మీకే గీత. అదేనండి గీతా మాధవీ, నమస్కారం.